కూటమి అభ్యర్థిగా దాస్ పోటీ. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డివై దాస్ కూటమి తరపున 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అవుననే సంకేతాలు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. 2009 కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దాస్ విజయం సాధించారు. దాదాపు 438 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశారు. అయితే 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్పై ఆగ్రహం కారణంగా రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూడవలసి వచ్చింది. ఆ క్రమంలోనే పామర్లో పోటీ చేసిన దాసు సైతం ఓటమి చవిచూశారు. నాటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారంపై దృష్టి సారించారు. మరోవైపు గత ఏడాది కాలంగా నియోజకవర్గంలో తమ పర్యటనతో వైసీపీ టీడీపీ నియోజకవర్గ నేతల్లో ఆందోళన రేకెత్తించారు. దాస్ ప్రజాదరణ కలిగిన నేత కావడంతో 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరితే ఆ పార్టీ టికెట్ ఆశిస్తే, లేదా టీడీపీలో చేరితే తమ పరిస్థితి ఏమిటని నియోజకవర్గంలోని ఇరు పార్టీల నేతలు దాస్ తమ పార్టీలో చేరకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు జనసేన నుండి దాసుకి ఆహ్వానం అందినా వేచి చూసే ధోరణితో దాస్ ఉన్నారు. ఇంకొకవైపు టీడీపీలో చేరేందుకు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లో టీడీపీ రంగుతో బ్యానర్స్ కూడా వారి అనుచరులు కడుతున్నారు. అయితే వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉప్పులేటి కల్పన తర్వాత టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా 2019 పామర్ టికెట్ తనకు, బాపట్ల ఎంపీ టికెట్ తన భర్త దేవిప్రసాద్కు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరారు. మరోవైపు కేంద్రంలో బీజేపీతో మిత్రత్వం చెందిన తరువాత కాంగ్రెస్తో టీడీపీ మహాకూటమి ఏర్పాటు చేసి తెలంగాణలో ఐక్యంగా పోటీ చేశారు. ఇదే ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సైతం కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు నేతల మనోగతం. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున పామరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా దాస్ రంగంలో దిగనున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి దాస్ రాజీనామా చేయలేదు. సీట్ల ఒప్పందంలో కాంగ్రెస్కు పామర్ సీటు కేటాయించాలని ఆ పార్టీ డిమాండ్ చేయవచ్చు. అయితే దాస్ మాత్రం వారం 10 రోజుల్లో తన రాజకీయ వైఖరి స్పష్టం చేస్తానని తెలిపారు. దాస్కు కాంగ్రెస్ సీటు ఇస్తే కల్పనకు టీడీపీ సీటు లేనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొందరలో ఏదో పార్టీలో చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఒక అలయన్స్ అనేటువంటిది కూడా అది కూడా ఒకటి వస్తుంది. అది ఎంతవరకు అవుతుందో అనేటువంటిది నేను పార్టీ ఇంతవరకు మారలేదు. పార్టీలో నేను రిజైన్ చేయలేదు. పార్టీ నన్ను ఏ విధమైనటువంటి పనిష్మెంటల్ గా ఏ విధంగా కూడా లేదు. ఇప్పటికీ ఒరిజినల్ గా నేను చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. ఇంకా మిగిలినటువంటి పార్టీలు నన్ను అన్ని పార్టీలు నన్ను పిలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను కొద్ది టైంలోనే తీసుకుని ఏదో పార్టీలో చేరుతున్నాను. మళ్ళీ రాబోయే కాలంలో గతంలో నేను చేసినటువంటి ఎంతో సమర్థవంతంగా నేను పనిచేశాననేటువంటి నేను ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇంకా అంతకన్నా ఎక్కువగా నేను ఈ కాన్స్టిట్యూన్సీని మరింతగా నేను డెవలప్ చేస్తాననేటువంటి 100% కాన్ఫిడెన్స్ నాకు ఉంది. తప్పకుండా చేస్తాననేటువంటి విశ్వాసంతో మరొక 5 సంవత్సరాలు ప్రజలు నాకు పని చెప్పాలి. నేను వాళ్ళకి పని చేయాలనేటువంటి హ్యాండ్ చేతితో అతి త్వరలో నేను ఈ పార్టీలో చేరబోతున్నాను. త్వరలో చెప్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకంటే అఫీషియల్ గా డిక్లేర్ చేయండి. మేబీ 1 వీక్ ఆర్ 15 డేస్ లో